అందరికీ నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని మనం ఈ వీడియోలో ఎక్కువ మంది పురుషులు ఎదుర్కొనేటువంటి సర్వసాధారణటువంటి సమస్య అయినటువంటి శీఘ్రస్కరణ సమస్యకి చక్కటి గృహవైద్యం అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం గత కొన్ని వీడియోల్లో కూడా పురుషులు ఎదుర్కొనేటువంటి సర్వసాధారణటువంటి రతి క్రీడకు సంబంధించినటువంటి వివిధ సమస్యలు అంటే స్ఖరణ సమస్యలు భావప్రాప్తి సమస్యలు స్తంభన సమస్యలు శృంగారపరమైనటువంటి కోరికలకు సంబంధించినటువంటి సమస్యలు ఇలాంటి సమస్యలు ఎందుకు కలుగుతాయి ఆ సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళు పడేటువంటి బాధలు ఎలాగుంటాయి అట్లే వాటికి తమకే తమ తయారు చేసుకుని సుబ్బుగా లబ్ధి పొందదగ్గ చక్కటి గృహవైద్య చికిత్సా ఏంటి మొదల వివరాలు తెలియజేయడం జరిగింది ఈ వీడియోలో మరొక కొత్త ఫార్ములాని పురుషులు ఎదుర్కొనేటువంటి సర్వసాధారణమైనటువంటి సమస్య అయినటువంటి శీఘ్రస్కరణ సమస్యకి చక్కటి ఔషధ యోగాన్ని కొత్త ఔషధ యోగాన్ని తెలియజేయబోతూ ఉన్నాను ఈ శీఘ్రస్కరణ సమస్యని సర్వసాధారణంగా ప్రీ మెచ్యూర్ ఎజాకులేషన్ అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారనమాట ఎజాకులేషన్ అంటే విసర్జన అనేటువంటి అర్థంగా బ్రాడ్గా స్థూలంగా చెప్పుకోవచ్చు ప్రీ మెచ్యూర్ అంటే అత్యంత శీఘ్రంగా ఏమాత్రం సంతృప్తి కలగకుండా స్పర్శ తగిలిన వెంటనే కానీ లేకపోతే ఆ రతి క్రీడ కొనసాగించేటప్పుడు అతి తక్కువ సమయంలోనే ఇద్దరికీ అంటే భాగస్వాములకు ఇద్దరికీ ఏమాత్రం కూడా ఒక ఇంచి కూడా సంతృప్తి కలగకుండా వీర్యం స్కరణం అవుతుందో దాన్ని చాలా వరకు సర్వసాధారణంగా ప్రీ మెచ్యూర్ ఎజాకులేషన్ అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు ఈ సమస్యతో బాధపడేటువంటి వాళ్ళు మరి కుటుంబ సభ్యులతో చెప్పుకోలేరు స్నేహితులతో చెప్పుకోలేరు భాగస్వాములతో భాగస్వాములతో చెప్పుకోలేరు చిట్ట చివరికి డాక్టర్లతో కూడా చెప్పుకోలేక మానసికంగా చాలా వేదనకు గురవుతూ సంసారాన్ని చాలా ఇబ్బందికరంగా నెట్టుకొస్తూ ఉంటారు ఈ సమస్య మరింత తీవ్ర రూపం దారుస్తే భాగస్వాముల మధ్యలో అవగాహన లోపం వల్ల ఆ దాంపత్య జీవితానికి కూడా మరింత ఇబ్బందులు ఎదురయ్యేటువంటి పరిస్థితి కూడా ఉంటూ ఉంటుంది ఈ సమస్య సర్వసాధారణంగా మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళలో కానీ నిద్ర సరిగ్గా లేనటువంటి వాళ్ళలో కానీ అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళలో కానీ కొన్ని రకాలైనటువంటి వ్యాధులకు వాళ్ళు వాడేటువంటి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాల వల్ల కానీ ఈ సమస్య కలుగుతూ ఉంటుంది మరి ఈ ప్రీ మెచ్యూరి ఎజాక్యులేషన్ లేదా శీఘ్రస్కరణ సమస్య సర్వసాధారణంగా రతి క్రీడలో ఎప్పుడో ఒకసారి పాల్గొన్నప్పుడు సర్వసాధారణంగా కలుగుతుంటుంది అంతేకాకుండా జీవితంలో మొట్టమొదట రతి క్రీడలో పాల్గొన్నప్పుడు శీఘ్రస్కరణ సమస్య కలగడం నూటికి తొంభై తొమ్మిది మందిలో సర్వసాధారణంగా ఉంటూ ఉంటుంది కానీ కొంతమందిలో వివాహ బంధము భాగస్వామ్య బంధము క్రమక్రమంగా కొనసాగుతున్నప్పటికీ మరి ఈ యొక్క సమస్య కూడా అదేవిధంగా ఉంటుంది అంటే రతి క్రీడలో పాల్గొనేటువంటి ఆశ చాలా ఎమోషన్గా ఫీల్ అవుతుంటారు అంగస్తంభనం బాగా జరుగుతుంది కానీ భాగస్వామితో రతిక్రీడలో పాల్గొనేసరికి అత్యంత త్వరగా ఆ యొక్క స్ఖరణ స్ఖరణం జరిగిపోయి చాలా నిరాశ నిస్పృహలకు గురవడంతో పాటు మరి భాగస్వామి కూడా చాలా నిరాశ అసంతృప్తికరంగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది ఈ సమస్య కొంతమందిలో అంటే అధికంగా వేడి ఉన్నటువంటి వాళ్ళలో కూడా కలుగుతూ ఉంటుంది అంటే ఉష్ణతత్వం ఎక్కువగా ఉండడం కానీ అది అదేవిధంగా వేడి శరీరంలో ఎక్కువగా ఉండడం వల్ల కానీ అటువంటి వాళ్ళలో కూడా ఈ సమస్య కలుగుతూ ఉంటుంది మరి ఈ శీఘ్రస్కరణ సమస్యకి ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే మొట్టమొదటిది బాగా నిదానంగా రాసుకోండి అన్నీ మీకు తెలిసినటువంటివి సుగంధిపాల వేర్లు ఈ సుగంధిపాల వేర్లు ఎండించినటువంటివి సంవత్సరం అంతా దొరుకుతాయి ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి సుగంధిపాల వేర్ల చూర్ణం కూడా మనకి సంవత్సరం అంతా కూడా దొరుకుతుంది కాబట్టి ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి ఇలాంటి సుగంధిపాల వేర్ల చూర్ణం మీరు తెచ్చుకొని వాడుకుంటే సరిపోతుంది రెండవది శతావరి వీటిని పిల్లి పీచర గడ్డలు అంటుంటారనమాట ఉంటారనమాట శతావరి చూసారు కదా శతావరి చూర్ణం కూడా ఇలా ఉంటుందనమాట ఇది కూడా మనకి మార్కెట్లో దొరుకుతుంది మూడవది నేలతాడి గడ్డలు చూడండి ఎండించినటువంటి నేలతాడి గడ్డలు మనకు మార్కెట్లో దొరుకుతాయి నేలతాడి గడ్డల యొక్క చూర్ణం కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది నాలుగవది పటిక బెల్లం పటిక బెల్లం గడ్డల రూపంలో మనకు మార్కెట్లో దొరుకుతుంది ఈ యొక్క పొడి రూపంలో కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది ఇప్పుడు ఒక నెలకు సరిపడా ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలో మీకు తయారు చేసి చూపిస్తాను చూడండి ఉదాహరణకి ఒక యాభై గ్రాములు వేర్ల యొక్క చూర్ణాన్ని తీసుకోండి మీకు ఔషధం తయారు చేసి చూపించేందుకు ఇక్కడ కొద్ది కొద్దిగా మాత్రమే కలపడం జరుగుతుంది యాభై గ్రాములు వేర్ల చూర్ణము అదేవిధంగా యాభై గ్రాములు శతావరి చూర్ణము చూస్తున్నారు కదా అదేవిధంగా యాభై గ్రాములు ఎండించినటువంటి ఉసిరిపెచ్చలు యొక్క చూర్ణము చిట్ట చివరగా యాభై గ్రాములు బెల్లం పొడి ఒక్కొక్కటి యాభై గ్రాములు మనం తీసుకున్నాం కదా మొత్తం రెండు వందల గ్రాముల ఔషధం తయారైపోతుందనమాట ఈ రెండు వందల గ్రాముల ఔషధము మనకి ఇంచుమించు ఒక్క నెలకి సరిపోతుందనమాట అంటే రెండు వందల గ్రాముల ఔషధం ఒక్క నెలకు సరిపడా మనం తయారు చేసుకోవచ్చు అనమాట ఈ ఔషధ పదార్థాలన్నీ కూడా మనకి మార్కెట్లో దొరుకుతాయి కాబట్టి ఒకవేళ అవసరమైతే దీన్ని ఒక నలభై రోజుల వరకు కూడా వాడుకోవచ్చు అంటే ఒక నెల నుంచి ముప్పై రోజుల నుంచి నలభై రోజుల వరకు వాడుకొని మరలా ఔషధాన్ని విధంగా తయ తాజాగా తయారు చేసుకొని మళ్ళీ వాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందన్నమాట కాబట్టి ఈ ఔషధ పదార్థాల్లో ఔషధ శక్తులు చాలా ద్విణీకృతంగా ప్రతి ప్రభావవంతంగా ఉంటాయి కాబట్టి ఔషధాన్ని తాజాగా తయారు చేసుకొని వాడుకోవడం వల్ల ఫలితాలు చాలా సంతృప్తికరంగా శీఘ్రంగా సత్వరమే ఉండేదానికి అవకాశం ఏర్పడుతుందన్నమాట కాబట్టి ఔషధాన్ని ఒక్కసారి ఈ విధంగా ముప్పై రోజులకు లేదా నలభై రోజులకు సరిపడా తయారు చేసుకొని తర్వాత మరలా తయారు చేసుకొని ఎన్నాళ్ళైనా వాడుకోవచ్చు అనమాట దీర్ఘకాలికంగా వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది కూడా ఈ ఔషధం వల్ల కలగదు ఇక్కడ మీరు మరొక విషయం కూడా గుర్తుంచుకోవాలి మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో చాలా కూడా ఈ శీఘ్రస్కరణ సమస్య ఉంటూ ఉంటుందన్నమాట వాళ్ళు మాత్రము పటిక బెల్లం పొడి కలపకుండా మిగతా పదార్థాలు మూడు పదార్థాలు కలిపి ఔషధాన్ని తయారు చేసుకుని వాడుకుంటే సరిపోతుంది చూసారు కదా బ్రహ్మాండమైనటువంటి పురుషులు ఎదుర్కొనేటువంటి ఎవరికి చెప్పుకోలేనటువంటి బాధను ఎదుర్కొనేటువంటి శీఘ్రస్కరణ సమస్యకు సంబంధించి బ్రహ్మాండమైనటువంటి చూన ఔషధం తయారైపోయింది ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఈ యొక్క ఔషధాన్ని ఒక గాల్సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఒక్కసారి అదేవిధంగా రాత్రిపూట పడుకునేటప్పుడు మరొకసారి ఒక అర టీ స్పూను అంటే రెండున్నర గ్రాము నుంచి మూడు గ్రాముల వరకు ఈ యొక్క పదార్థాన్ని అంటే యొక్క చూర్ణాన్ని అరచేతిలో వేసుకొని కొద్ది కొద్దిగా చప్పరించేసేసి తర్వాత ఒక కప్పు అంటే ఇంచుమించు వంద మిల్లీ లీటర్లు గోరవెచ్చని పాలు సేవించాలన్నమాట ఈ విధంగా ఉదయం పూట ఒకసారి సేవించాలి రాత్రిపూట కూడా మరలా ఒక్కసారి అర టీ స్పూను ఒక ఈ యొక్క చూర్ణం అంటే రెండున్నర గ్రాము నుంచి మూడు గ్రాముల వరకు ఈ చూర్ణాన్ని తీసుకొని అరచేతిలో వేసుకొని కొద్ది కొద్దిగా చప్పరిచ్చి బాగా ఎంజాయ్ చేస్తూ ఆ యొక్క పదార్థాన్ని అంతా మింగిన తర్వాత ఒక వంద మిల్లీటర్ల గోరవెచ్చని పాలు సేవించాలి ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు రెండుసార్లు ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల అతి శీఘ్రంగా వెంటనే సత్వరమే ఈ ఔషధ గుణాలు శరీరంలో ప్రవేశించి మగవాళ్లలో శీఘ్రస్కరణకు సమస్యకు కారణభూతమైనటువంటి వివిధ అంశాలపై ఈ యొక్క ఔషధాలు పనిచేసి ఆ యొక్క శీఘ్రస్కరణ సమస్య సమస్య తగ్గేందుకు చాలా త్వరగా ఉపకరిస్తాయి చూశారు కదా ఎటువంటి చక్కనేటువంటి ఔషధాన్ని ప్రకృతి ముఖ్యంగా మగవాళ్ళకి శీఘ్రస్కరణ సమస్య తగ్గేందుకు మగవాళ్ల సంక్షేమం కోసం ప్రసాదించిందో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం